హాయ్ వ్యూవర్స్, 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి నిన్న ఆదిత్య ఎలిమినేట్ అవగా ఈ రోజు వాసంతి ఎలిమినేట్ అవుతుంది. సో ఇక 11th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఫైమా అయితే కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్ లో ఉండదు. సో నామినేషన్స్ నుంచి కెప్టెన్ ని లెస్ చేయగా ఇక టోటల్ గా 9 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. కాబట్టి వీరిలో 7 to 8 కంటెస్టెంట్స్ వరకు నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన సత్య ఈ వీక్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుంది. అందులోనూ ఈసారి శ్రీ సత్యాన్ని రేవంత్ అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. ఇక మళ్ళీ హౌస్ మొత్తం ఇనాయని టార్గెట్ చేస్తుందా లేదా ఈ వీక్ చూడాలి. నాకైతే మళ్ళీ చేస్తుందని అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది కాబట్టి అదే రీజన్ పెట్టి ఇనాయని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక రేవంత్ ని కూడా టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకనంటే తను సంచాలకగా కొన్ని మిస్టేక్స్ చేశాడు కాబట్టి అదే రీజన్ పెట్టి హౌస్ మేట్స్ ఎక్కువగా నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఆదిరెడ్డి ఇనాయకి జరిగిన గొడవ కారణంగా ఆదిరెడ్డిని ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. నెక్స్ట్ రోహిత్ కూడా ఈసారి టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తను బ్యాగ్ ని కాల్తో తన్నాడు కాబట్టి అది తప్పు అని చెప్పి సేఫ్ నామినేషన్ వేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక కీర్తి బ్యాగ్ ని కింద పెట్టేసి తనంతట తాను కెప్టెన్సీ టాస్క్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇదే రీజన్ తో తనని నామినేట్ చేస్తారు. ఇక శ్రీహాన్ కూడా ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటాడు, ఎందుకంటే కీర్తి ఇనాయ వీరిద్దరు నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేని రాజ్ కి ఈ వీక్ 1 vote అయినా పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇనాయ మోస్ట్లీ నామినేట్ చేయొచ్చు. అలాగే మెరీనా కూడా ఈ వీక్ నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టోటల్ గా 9 మెంబర్స్ వచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో నామినేషన్స్ అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే తప్పకుండా వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.